స్మార్ట్ కేసర్ లో ఈ రోజు నేను మీకు చాలా అద్భుతమైన అద్భుతమైన వీడియో ఎంత అద్భుతం అంటే 700 సంవత్సరాల కిందటము స్వాతంత్ర సమర యోధులు వాడినటువంటి ఆయుధాలను నేను మీకు ఈ రోజు చూపించబోతున్నాను ఇప్పుడు మనం వచ్చేసి కర్నూలు జిల్లా అవుకు మండలం అవుకు గ్రామంలో ఉన్నాము మనం ఇప్పుడు ఉయ్యలవాడ నరసింహారెడ్డి అట్లనే వచ్చేసి మన అవుకు రాజు ఉయ్యలవాడ నరసింహారెడ్డికి ఎంతటి గొప్ప సహాయం చేశాడో ఈ ఆయుధాలను చూస్తేనే మీకు అర్థమవుతది అతని ఉయ్యలవాడ నరసింహారెడ్డిని బ్రిటిష్ సైన్యము బంధించాలనేసి అతని కోసం తిరుగుతున్నప్పుడు బ్రిటిష్ సైన్యానికి ఉయ్యలవాడ నరసింహారెడ్డికి ఒక యుద్ధం జరుగుతాది గిద్దలూరు దగ్గర ఆ యుద్ధంలో ఉయ్యలవాడ నరసింహారెడ్డికి ఈ అవకురాజు ఎంత సహాయం చేశాడంటే తన దగ్గర ఉన్నటువంటి ఆయుధాలను తీసుకుని వెళ్ళి అతనికి సహాయం చేసి బ్రిటిష్ సైన్యాన్ని వెలిదిరిగేటట్టు చేస్తారు అప్పుడు వాడినటువంటి ఆయుధాలలో కొన్ని ఆయుధాలు కాలక్రమేణ కొన్ని ఎల్లిపోగా కొన్ని ఆయుధాలు మిగిలాయి ఆ ఆయుధాలను మీకు ఇప్పుడు చూపిస్తాను సైర నరసింహారెడ్డిలో కొన్ని కల్పిత పాత్రలతో ఉయ్యలవాడ నరసింహారెడ్డిని చూపించారు కానీ ఈ రోజు నేను అందులో అవుకు రాజు అనే పాత్ర ఎంత ప్రాధాన్యత కలిగినదంటే వాగు ఉయ్యలవాడ నరసింహారెడ్డి 11 రూపాయల 4 అణాలకు వారి మీద తిరుగుబాటు చేస్తే ఆ తిరుగుబాటుకు మద్దతు ప్రకటించినందుకు 2000 రూపాయలు విలువ కలిగినటువంటి పింఛను బ్రిటిష్ వారి నుంచి కోల్పోయినాడు మన రాజభరణాన్ని కోల్పోయినాడు మన అవకురాజు వారు అలానే వచ్చేసి ఇతనిని బ్రిటిష్ సైన్యము ఉయ్యలవాడ నరసింహారెడ్డిని బ్రిటిష్ సైన్యము గిద్దలూరు ప్రాంతంలో అడ్డుకొనగా అప్పుడు ఆ ఉయ్యలవాడ నరసింహారెడ్డికి ఈ అవకురాజు కొన్ని ఆయుధాలు తీసుకుని వెళ్ళి ఆ యుద్ధంలో సహకరించాడంట అప్పటి వాడినటువంటి ఆయుధాలు నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను చూద్దాం ఆయుధాలు ఎంత పదునుంది అంటే వాటికి అంత పదునుంది ఒక్కొక్క ఆయుధం నేను మీకు ఈరోజు గురించి చూపిస్తాను చూద్దాం ఇక్కడ చూడొచ్చు ఈ ఆయుధం వచ్చేసి దీనికి గొండ్ర ఏమంటారు రాజావారు నేను పూర్తి గుర్తున్నాను గొండ్ర గుడ్డలు అంటారంట ఈ ఆయుధాన్ని గొండ్ర గుడ్డలు అంటారంట దీనితో యుద్ధం చేశారంట అప్పుడు వాడినట్టు యుద్ధంలో వాడినటువంటి గొండ్ర గుడ్డది అలాగనే ఇది కొంచెం పెద్దగా ఉంది చూడండి వీటి పదును ఎట్లుందంటే 700 సంవత్సరాల కిందట వాడినటి ఆయుధాలు అయినప్పటికీ వీటి పదునల మటుకు ఏమాత్రం తేడాలేదు ఇట పెట్టి ఇట అంటే మెడ లేచిపోతుంది అంతటి పదును ఉన్నాయి ఇప్పుడు నేను మీకు కొన్ని అరుదైన వస్తువులు ఇట్లా చేతులకు తొడుక్కునేటువంటి కత్తులను చూపిస్తాను ఇప్పుడు మీకు ఇక్కడ చూడొచ్చు మీరు అప్పటి రాజావారు వాడినటువంటి ఉయ్యలవాడ నరసింహారెడ్డి అట్లనే వచ్చేసి ఈ అవుకు రాజు వాడినటువంటి ఆయుధాలు యుద్ధంలో అట్లనే వారు సైన్యం వాడినట్టు మన ఉయ్యలవాడ నరసింహారెడ్డి కన్నా సైన్యం లేదు 11 రూపాయల 4 అణాలకు యుద్ధం చేశాడు కానీ మన అవుకు రాజుకు వచ్చేసి సైన్యమే ఉండేదంట ఆ సైన్యానికి ఆయుధాలు అన్ని సమకూర్చేవాడంట ఇతను ప్రజలకు ఎంత సేవ చేసేవాడంటే తన రాజ్యంలోనే ప్రజలకు కరువు కాటకాలు అలాంటి ఇబ్బందులు లేకుండా 1000 ఎకరాలలో ఒక పెద్ద చెరువు స్థాపించాడు ఆ చెరువు ఇప్పటికి కూడా వాడబడుతుంది ఇప్పుడు ప్రభుత్వాలు ఆ చెరువును కట్ట హైట్ లేపుకొని నా 2 జిల్లాలకు తాగు సాగునీటికి వాడుతున్నారు ఇక్కడ చూడొచ్చు నేను మీకు ఉయ్యలవాడ నరసింహారెడ్డి లాంగ్ చూస్తున్నాను ఉయ్యలవాడ నరసింహారెడ్డి వాడినటువంటి ఆయుధాన్ని నేను మీకు చూపిస్తున్నాను అట్లనే వచ్చేసి మన అవుకురాజు వారు వాడినటువంటి ఆయుధాలు మన సైర నరసింహారెడ్డిలో అవుకురాజు ఆయుధాలు చాలా విలక్షణంగా కనపడే కదా కానీ అవి కల్పిత పాత్రలు ఇది మటుకు ఒరిజినల్ ఇవి ఒరిజినల్ కత్తులు వీటి పదును ఎట్లుందంటే పొరపాటున వీటిని అజాగ్రత్త పట్టుకునేయాలని కూడా తెగుతాయంట చేతులు తెగినా కానీ కూడా ఆ దెబ్బలు మారడానికి చాలా టైం పడుతుందంట అంటే వీటికి ఇప్పటికి కూడా అదేంటే పాయిజన్ ఉంది ఇప్పటికి కూడా వీటికి పాయిజన్ ఉందంట పొరపాటున వీటిని ప్రతి దసరాకు వారి పూర్వీకులను గౌరవిస్తూ వారి వంశస్థులైనటువంటి రామకృష్ణ రాజావారు అట్లనే వచ్చేసి వాళ్ళ బ్రదరు త్రివిక్రమ వర్మ రాజావారు వారి పెద్దలను గౌరవిస్తూ ప్రతి దసరాకు వీటికి ఆయుధ పూజ ఏర్పాటు చేస్తారంట ఇది వచ్చేసి బల్లెం వీటికి ఎనకాల కట్ట కూడా గుర్రాల మీద వెళ్తూ వీటిని ఈ బల్లెలను ఇసిరేవారంట కొరిసేవారంట యుద్ధంలో అప్పుడు వాడినటువంటి ఆయుధం ఇది ఇది వచ్చేసి ఒక చిన్న చిన్నపాటి బల్లెం ఇది ఇది చిన్నపాటి బల్లెమైనా పెద్ద బల్లెం కంటే చాలా తూకమే కనపడుతుంది దీని పదును కూడా చాలా ఉంది
కొడితే కొండ దిగిపోయితుంది ఎవరండి వీడు కూడా ఓ విపత్తు ఉంది ఇప్పుడు నేను మీకు చూపించే ఆయుధము చాలా అరుదైన ఆయుధము వాటిని మనం ఎక్కువ పేపర్లలో అక్కడిక్కడ చూస్తుంటాం కానీ వాటన్నిటికంటే చాలా ఇంతవరకు రకరకాల విక్రమార్కుడులు కత్తులు రకరకాల చూశాం కదా గొడ్డలను కానీ ఈ ఆయుధాన్ని మటుకు ఇంతవరకు ఎక్కడ ఏడగానే మోడల్ చేయలేదు దీని చాలా అరుదైన ఆయుధం ఈ ఆయుధము మీరు చూడొచ్చు దీన్ని ఈ ఆయుధాన్ని వచ్చేసి సైన్యంలో సర్వసైన్య అధికారి లేదంటే గాన రాజుగారికి దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు వాడతారంట ఈ ఆయుధాన్ని ఈ ఆయుధం యొక్క అమరిక ఎట్లా ఉందంటే దీన్ని చూడొచ్చు మీరు ఇక్కడ చూడొచ్చు దీన్ని ఇట్లా చేతులు లోపలికి పెట్టుకొని ఇలా పట్టుకోవాలంట చేతికి మంచి గ్రిప్ ఉంది అట్లనే వచ్చేసి అవతల వ్యక్తి దాడి చేసినప్పుడు చేతి మీద హస్తం మీద పడకుండా ఒకేలా పడినా కూడా చేతికి గాయం కాకుండా మంచికి రక్షణ ఇస్తూ ఏర్పాటు తయారు చేసినటువంటి ఆయుధం ఇది ఇది ఇదంతా వెండి తోడుగంట ఇది వెండి తోడుగంట దీంట్లో కొంచెం సిల్వర్ కూడా వేశారు ఇక్కడ చూడొచ్చు మీరు ఒకవేళ యుద్ధంలో రక్తం పడినప్పుడు ఆ రక్తం మీద చేతి మీద పడి కత్తికి చేతికి పట్టు కోల్పోకుండా ఉండడానికి అనేసి ఇక్కడ మళ్ళీ దీంట్లో అమర్చినారు ఇలా చూడొచ్చు మీరు ఈ ఆయుధాన్ని కనుక చేతులు ఉంటే కానీ నాకైతే ఫుల్ ప్రొటెక్షన్ అనుకుంటున్నా దీంట్లో ఇక్కడ చూడొచ్చు మీరు వీటిని చూడండి లైట్స్ చూడండి ఎట్లా ఉన్నాయి వీటి పదును చూడండి ఎట్లా ఉందో అసలుకు ఇప్పుడు కాలానికి అయితే ఇలాంటి అరుదైన ఆయుధాలు దొరకడం కష్టము నేను మీకు ప్రతి వీడియోలో చెప్తున్నాను గ్రామీణ ప్రాంతంలో విశిష్టమైనటువంటి ప్రాముఖ్యం కలిగినటువంటి వస్తువులు ప్రదేశాలు ఉన్నాయి అవి పల్లెటూరు ప్రాంతాలలో ఉండడం వల్ల వాటి యొక్క విశిష్టతను ప్రపంచానికి తెలకుండా అవి గ్రామీణ ప్రాంతంలో కనుమరుగైపోతున్నాయని చెప్తుంటాను మీకు నిజంగానే ఇంతటి విశిష్టమైనటువంటి ఇంతటి చరిత్ర కలిగినటువంటి స్వాతంత్ర సమరయోధులకు సహకారం అందించినటువంటి ఎంతో ప్రాధాన్యత కలిగినటువంటి ఆయుధాలు ఈ పల్లెటూరు ప్రాంతంలో ఉండడం వల్ల కనుమరుగైపోయే ప్రమాదం ఉంది వీటి గురించి ప్రపంచానికి తెలియజేస్తున్నందుకు నాకు చాలా ఆనందం ఉంది దీన్ని వాడడం కూడా చాలా ఇబ్బంది రాకుండా ఇంతసేపు నీకు ప్రసన్నమైన తింటుంది కథలు ఉండేటువంటి ఇప్పుడు నేను మీకు ఇంకొక పట్టకత్తి అంటే అది పూర్తి పేరు మనకైతే తెలుదు దీని పూర్తి పేరు పట్టకత్తి అంటే ఇది దీని యొక్క పదును కూడా ఇప్పటికీ తక్కువ అప్పటి వాళ్ళలో ఎంత పౌరుషం ఉందో ఈ కత్తులకు నా పదును చూస్తే అర్థం అవుతుంది అప్పటి తిమ్మరాజు యుద్ధానికి తయారు చేసినటువంటి కత్తులోకి ఎంత ఏకాగ్రత చూపించాడో ప్రజల మీద ధర్మ పాలన చేయడానికి కూడా అంతే ఏకాగ్రత చూపించాడు అతని ఈ ఆయుధాలు చూడండి ఎట్లా ఉన్నారు మన తిప్పటికి రాకపోయింది వాళ్ళు ఎట్లా తింటున్నారు చూద్దాం అట్లా చేసి ఇప్పుడు మరొక ఆయుధం ఇది సన్నగా ఉండాలి ఇదేదో ఇట్లా పెట్టుకునేదేమో ఇట్లా తీసుకుని లేకుండా ఇట్లా పైన పెట్టింది ఓ బాహుబలిలు ఉన్నాయి కత్తుల కన్నా బాహుబలిలో సేనాధిపతి తల నరికినప్పుడు బాహుబలి కత్తి కన్నా పదును తక్కువ ఉంటుందేమో కానీ ఇది దీనికి మటుకు నిజంగా ఊపితే మటుకు తెగేటట్టే ఉంది అందరి పదును ఉన్నాయి వీటికి కత్తులకు ఇప్పుడు మనము వీటిని మటుకు మనం చూస్తుంటాం ఇలాంటి కత్తులను మనం ప్రతి ఏరియాలో చూస్తున్నాం కానీ ఇది మటుకు కానీ మనం చేసే కత్తులలో కొన్ని తూకం ఉంటాయి చేతికి నొప్పి ఉంటుంది వీటిని ఎంతసేపు పట్టుకొని తిప్పినా కానీ కూడా అలకాగా ఉన్నాయి కానీ పదును ఉన్నాయి చాలా విశిష్టమైనటువంటి ఆయుధాలు ఇవి 700 సంవత్సరాల కిందటి ఆయుధాలను నేను మీకు ఇవ్వ చూపిస్తున్నాను అదేవిధంగా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ స్మార్ట్ కేసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి విశిష్టమైన వాటిని మాకు తెలియజేయండి మేము సీపీఐ చేసి ప్రపంచానికి తెలియజేస్తాము అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చిందంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకుని నోటిఫికేషన్ పెట్టుకొని అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల యొక్క విశిష్టతను ప్రపంచానికి తెలియజేసిన బాధ్యత మీ వంతు కూడా ఉంది కాబట్టి ఈ వీడియోను షేర్ చేయండి మీ మిత్రులకు మీ ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో తిమ్మరాజు యొక్క వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు చూస్తుండండి స్మార్ట్ కేసు యూట్యూబ్ ఛానల్ ఓకే బాయ్.